హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆప్షన్ సెల్లింగ్ ఏదైతే మనము లైక్ 2 వీక్స్ బ్యాక్ మనం స్టార్ట్ చేసామో దాని ఇది మనకి సెకండ్ సిరీస్ ఇది. సో లాస్ట్ వీక్ నేను లాస్ట్ వీక్ అంటే అంతకుముందు వీక్ నేను పొజిషన్స్ అనేది నేను తీసుకోలేదు, లైక్ ప్రీమియం కొంచెం చాలా తక్కువ వచ్చింది. సో దానివల్ల నేను ఎంట్రీస్ అయితే నేను ఏం ప్లాన్ చేసుకోలేదు. సో అది కంప్లీట్గా మార్కెట్ సైడ్వేస్ అనేది వెళ్ళిపోవడం వల్ల అక్కడ నుంచి యాక్చువల్గా ప్రీమియం పెరిగిన తర్వాత నేను తీసుకుందాం అనుకున్నాను. లైక్ మార్కెట్ ఏదో ఒక డైరెక్షన్లో మూవ్మెంట్ ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 150 to 100 పాయింట్స్ అన్న మనం క్యాప్చర్ చేసుకుంటే ఒక లాట్కి కొంచెం డీసెంట్ రిటర్న్స్ అనేది మనకు వస్తుందని చెప్పేసి అనుకున్నాను. కానీ మార్కెట్ 80 to 100 పాయింట్స్ మధ్యలో ఉంది, అంటే లైక్ ఆప్షన్స్ ప్రీమియంలో. దాని తర్వాత కంటిన్యూస్గా డే బై డే మనకు తగ్గుతూనే రావడం వల్ల అంతకంటే ముందు వీక్ నేను ఎంట్రీ అయితే ఏం తీసుకోలేదు. సో లాస్ట్ వీక్ అంటే అంతకుముందు వీక్ తీసుకోలేదు కాబట్టి లాస్ట్ వీక్ చాలా తొందరగా అయితే నేను తీసుకున్నాను. లైక్ ట్యూస్డే రోజు అనాలిసిస్ చేసుకొని ట్యూస్డే రోజు ఎంట్రీ అయితే నేను తీసుకున్నాను. అండ్ అది నేను చేసిన పెద్ద మిస్టేక్ ఎందుకంటే అక్కడ నాకు కొంచెం డౌట్ఫుల్గా అయితే ఉండే, మార్కెట్లో ఒక ర్యాలీ వస్తుందని చెప్పేసి నేను అనుకున్నాను, తీసుకోవద్దు అని అనుకున్నాను. యాక్చువల్గా నేను ఎవ్రీ వీక్ నేను తీసుకునేది అంటే లైక్ ఈ సెల్లింగ్ నేను చేసేది థర్స్డే రోజు, కానీ లాస్ట్ వీక్ నేను ట్యూస్డేనే తీసుకున్నాను. సో ట్యూస్డే అనాలిసిస్ మనకి ఈ వీక్ మండే వరకే మనకు వస్తుంది, మండే ఆర్ లేదంటే ట్యూస్డే వరకు వస్తుంది. సో ట్యూస్డే రోజు అనాలిసిస్ చేసుకొని నేను వెడ్నెస్డే తీసుకున్నాను లాస్ట్ వీక్. సో ఈ వీక్ ట్యూస్డే వరకు అయితే మనకి వర్కౌట్ అనేది అయ్యింది. అండ్ అంటే నిన్నటి సెషన్ వరకు అంటే మండే వరకు వర్కౌట్ అనేది అయిందంటే 5 డేస్కి. సో ఇవాళ అంటే లైక్ అది కొంచెం బిస్కెట్ అనేది అయ్యి మార్కెట్ అప్సైడ్కి మనకి బ్రేక్అవుట్ అనేది అయిపోయింది. యాక్చువల్గా చార్ట్స్ అన్ని చూసిన దాని ప్రకారం అది నేను బ్రేక్అవుట్ 51,900 మార్క్ బ్రేక్ అవ్వదని అనుకున్నాను. ఒకవేళ 52,000 వరకు వెళ్ళినా అక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ అనేది అయ్యి డౌన్ సైడ్కే వచ్చేస్తుందని చెప్పేసి అనుకున్నాను. కానీ అది 52,000 దాటి పైకి అంటే దాని తర్వాత అనాలిసిస్ చేస్తూ ఉంటే ఫస్ట్ 52,290 లెవెల్ వరకు వచ్చింది. అండ్ దాని తర్వాత అంటే లైక్ టార్గెట్ దాని తర్వాత మళ్ళీ చూసుకుంటే 600 వరకు వచ్చింది. సో అలా కంటిన్యూస్గా టార్గెట్స్ అనేది మనకి పెరుగుతూనే వస్తున్నాయి కాబట్టి సో ఓవరాల్గా నేను ఇవాళ లాస్ అయితే నేను బుక్ చేసుకున్నాను. వన్స్ మార్కెట్ లైక్ నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి 52,500 దగ్గర ట్రేడ్ అనేది అవుతుంది. సో అది కంప్లీట్గా నా చేయి దాటి వెళ్ళిపోయింది ఇవాళ. సో అందుకే నేను ఇవాళ లాస్లో అయితే నేను బుక్ చేసుకున్నాను. సో 60,000తో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 69-70,000 వరకు వెళ్ళి మళ్ళీ 61,000-62,000 వరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ 67,000 వరకు వచ్చి ఇప్పుడు మళ్ళీ లాస్లోకి అయితే వెళ్ళిపోయాను నేను. సో అది ఎంత లాస్ అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇక ఆల్మోస్ట్ మనకి చూసుకుంటే 6,839 రూపీస్ అనేది నేను ఇవాళ లాస్ అయితే నేను బుక్ చేసుకున్నాను ఓవరాల్గా. సో దానికి మెయిన్ రీజన్ ఇది ఇది మన 51,900 కాల్ ఆప్షన్. ఈ 51,900 కాల్ ఆప్షన్ నాకు ఇక్కడ 8,537 రూపీస్ అనేది మనకి లాస్ అయితే మనకి ఇచ్చింది ఇది. సో ఇది దీనివల్లనే మెయిన్గా నేను లాస్ అయితే నేను బుక్ చేసుకున్నాను. ఇది యాక్చువల్గా నిన్న నో లాస్ అంటే కొంచెం ప్రాఫిట్లోకి అయితే వెళ్ళింది. నిన్న మండే సెషన్ రోజు ప్రాఫిట్లోకి అయితే వెళ్ళింది. అక్కడ నేను బుక్ చేసుకుందామని అనుకున్నాను కానీ ఎలాగో మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చేస్తుంది కదా, నేను ఇంకా డౌన్ సైడ్కే వచ్చేస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. లేదా 51,900 మార్క్ అయితే బ్రేక్ చేయదని గట్టిగా నమ్మకంతో ఉన్నాను నేను. ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో అంటే నా క్యాలిక్యులేషన్స్ ఎప్పుడూ ఫెయిల్ అనేది అవ్వలేదు. అండ్ అక్కడ నేను ఈ క్యాలిక్యులేషన్స్లో నేను మర్చిపోయింది ఏంటంటే నేను ఇది నేను 5 డేస్కే నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను ఎంతవరకు మార్కెట్ వెళ్తుంది అని చెప్పేసి. సో ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మనకు 51,900 నిన్నటి వరకే ఉంది అది. అంటే ట్యూస్డే రోజు చేస్తే మనకు మండే వరకు వస్తుంది అన్నట్టు 5 డేస్ చూసుకుంటే. సో ఇవాళ సెషన్కి అది వర్కౌట్ అన్నది కాదు. సో దానివల్ల ఏంటంటే ఇవాళ మార్కెట్ 51,900 మార్క్ బ్రేక్ ఇచ్చి అండ్ ఎక్స్ట్రీమ్ టార్గెట్ కూడా 52,290 లెవెల్స్ని కూడా బ్రేక్ చేసేసింది. 290 లెవెల్స్ని బ్రేక్ చేసి నెక్స్ట్ ఇంకా హయ్యర్ లెవెల్ టార్గెట్ ఏదైతే ఉందో 600 లెవెల్స్ అక్కడ వరకు కూడా మార్కెట్ అనేది వెళ్ళిపోయింది. సో దానివల్ల లాస్ అయితే మనకు వచ్చేసింది. సో ఇవాళ లాస్ వచ్చిన తర్వాత ఆ లాస్ని బుక్ చేసేసుకొని వెంటనే మళ్ళీ క్యాలిక్యులేషన్స్ చేసుకొని మళ్ళీ టార్గెట్ నాకు 53,200 లెవెల్స్ వరకు అయితే వచ్చింది. సో 53,200 లెవెల్స్లో మళ్ళీ నేను సెల్ చేసుకున్నాను ఒక లాట్. ఇక్కడ మనకి 74 ప్రీమియం దగ్గర అయితే మనకు వచ్చింది. అండ్ యాజ్ ఆఫ్ మై ప్రాఫిట్లో ఉన్నాను, 250 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాను. అండ్ దానికి హెడ్జింగ్ కింద నేను మళ్ళీ 54,200ది బై అయితే నేను చేసుకున్నాను ఇది 8 రూపీస్ ప్రీమియం దగ్గర. యాక్చువల్గా ఇంకో లాట్ కూడా నేను ఈ 53,500ది కూడా నేను సెల్ చేద్దామని అనుకున్నాను 50 ఇది ప్రీమియం 50 దగ్గర ఉన్నప్పుడు. కానీ అప్పుడు అలెస్ బ్లూ నన్ను ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేయనియలేదు, కంటిన్యూస్గా నాకు రిజెక్ట్ చేసుకుంటూ వచ్చింది. సో రిజెక్ట్ చేసుకుంటూ వచ్చింది, నేను మనీ యాడ్ చేసిన తర్వాత కూడా మనీని రిఫ్లెక్ట్ చేయడానికి కొంచెం వీళ్ళు టైం అయితే తీసుకుంటారు. ఆల్మోస్ట్ 1.5 to 1.5 hours ఒక్కొక్కసారి 2 అవర్స్ కూడా టైం తీసుకుంటారు. సో ఆ మనీ రిఫ్లెక్ట్ అయ్యే లోపే ఇక్కడ మనకి మార్కెట్ 50 రూపీస్ నుంచి 26 అంటే ఆల్మోస్ట్ 50% మనకి పడిపోయింది. సో ఇక్కడ తీసుకొని కూడా వేస్టే, అందుకే నేను తీసుకోలేదు. రేపు ఒకవేళ మార్కెట్ అన్నది
గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్గా కానీ మార్కెట్ ఓపెన్ అవుతున్నట్టు అయితే అట్లీస్ట్ నాకు ఇక్కడ సేమ్ 57 లేదంటే 60 లేదంటే అట్లీస్ట్ ఈ ప్రైస్ పైనకి ఇంకా వెళ్ళినా కూడా అక్కడ మళ్ళీ ఇంకొక లాట్ అయితే నేను సెల్ చేసుకుంటాను. సెల్ చేసుకొని టూ లాట్స్తో మనకి ఇక్కడ ఏదైతే మనకు లాస్ అనేది అయ్యిందో ఆ లాస్ని రికవర్ చేసుకోవడానికి అయితే లైక్ అట్లీస్ట్ ఒక 1-2 వీక్స్ అయితే మనకు టైం పడుతుంది లాస్ని రికవర్ చేసుకోవడానికి. సో ఆ లాస్ రికవర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ సో ఫ్రెండ్స్ ఇది ఆప్షన్ సెల్లింగ్కి సంబంధించిన వీడియో. అండ్ వన్స్ నేను థర్స్డే రోజు పొజిషన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏదైతే పొజిషన్స్ నేను తీసుకుంటానో వాటిని నేను వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. సో దట్ ఏంటంటే ఇది మనకి కంప్లీట్గా ఒక ట్రాక్ లాగా అయితే మనకు ఉంటుంది. అండ్ మన టార్గెట్ ఇప్పుడు మళ్ళీ 60,000కి వచ్చింది కాబట్టి 60,000 నుంచి 1 లాక్ 1.2 వరకు వెళ్ళడానికి అయితే మనం టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవాలి. అండ్ అంటే నేను పెట్టుకుంటున్నాను 1.2కి వెళ్ళిన తర్వాత అక్కడ లాట్ సైజ్ అయితే నేను చేంజ్ అయితే నేను చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్ మనం కలుస్తాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.